ఇప్పుడు మనం గులాబీ నీరుతో చిట్కాలను చూద్దాము. వేసవికాలం వస్తే చాలు, చర్మంలో కళ తగ్గుతుంది, చెమట అతివేడి కారణంగా నిర్జీవంగా కనిపిస్తుంది. ఈ సమస్యలన్నింటినీ తగ్గించుకొని చర్మాన్ని తాజాగా మార్చాలంటే గులాబీ నీటితో ఇలా చేసి చూడండి. స్నానం చేసే నీటిలో కప్పు గులాబీ నీరు వేసుకోవాలి. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది, చెమట వాసన లేకుండా శరీరాన్ని తాజాగా ఉంచుతుంది. ఎండలోంచి తిరిగొచ్చాక ముఖంపై కొద్దిగా చల్లని గులాబీ నీటిని చల్లుకోండి. అది ఎప్పటికప్పుడు చర్మాన్ని తాజాగా మార్చడమే కాదు, తేమను కూడా అందిస్తుంది. చర్మాన్ని శుభ్రం చేసుకున్నాక గులాబీ నీటిని ముఖానికి రాసుకుని కాసేపు అయ్యాక దూదితో తుడిచేయండి. ముఖంపై పేరుకున్న మురికి పోవడమే కాదు, చర్మానికి ఎంతో హాయిగా అనిపిస్తుంది. అలాగే తెరుచుకున్న చర్మ గ్రంథులు కూడా మూసుకుపోతాయి. రెండు చెంచాల కీరదోస రసంలో చెంచా గులాబీ నీరు కలిపి ముఖానికి రాసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాలు అయ్యాక నెమ్మదిగా మర్దన చేయండి. కాసేపటికి ఇది ఆరిపోతుంది. అప్పుడు చల్లని నీటిలో దూది ముంచి తుడిచేయాలి. అలా చేయడం వల్ల మురికి పోవడమే కాదు, చర్మం ఎంతో నిగారింపుగా ఆరోగ్యంగాను మారుతుంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం అప్పుడప్పుడు నిర్జీవంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు 2 చెంచాల ముల్తానీ మట్టిని కలిపి గులాబీ నీరును కూడా కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా రాసుకోండి. ఆరిపోయిన తర్వాత దీనిని కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే ఫలితం లభిస్తుంది. సో ఈ విధంగా గులాబీ నీరును వాడడం వలన ముఖాన్ని ఎంతో కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. మీకు గనక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.